మీరు గెలవలేకపోవడానికి కారణం మీ పార్టీ ఇట్ నేను ప్రజారాజ్యంతో టూ థౌజండ్ నైన్ కంటెస్ట్ చేసిన ఫైవ్ థౌసండ్ తో టూ థౌజండ్ ఫోర్టీన్ మళ్ళీ నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు ఎంఐఎం తో టైఅప్ తో నేను టీడీపీ బీజేపీతో కంటెస్ట్ చేసిన ఎయిట్ థౌజండ్ ఓట్స్ ఓడిపోయిన మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ కాంగ్రెస్ తో కంటెస్ట్ చేసిన సిక్స్ థౌజండ్ ఓట్లతో ఓడిపోయిన సో ప్రతి ఒక్క పార్టీతో కంటెస్ట్ చేసినా కదా పార్టీ ప్రాబ్లం కాదు ఉట్టి బొకస్ ఓట్ల ప్రాబ్లం అండ్ ఆనెస్ట్ గా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ పార్టీస్ ప్రజారాజ్యం కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అందరు నాకు టికెట్ ఇచ్చినారు థ్యాంక్ యూ కానీ ఆ ఏరియాలో ఖాన్ పని చేసినాడు కాబట్టి బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అని ఓట్లు

ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత పోయినా నేను కోర్టుకి కోర్ట్ ఏమన్నది బొకసోట్లు సోట్లు ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వచ్చేసింది మేము దీనిలో జోక్యం చేయం అని నా ఫైల్ పక్క పెట్టేస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి నేను చెప్పిన మా చేతిలో లేదు అన్న నేను బొకసోట్లు సోట్లు తీస్తా మీకు ఒక రూల్ చెప్తా మీరు గోపి గారు మీ ఒక బొక్ మీ ఓట్లు తీయాలి బొకసోట్ సో మీకు ఒక నోటీస్ పంపించాలి వారం తర్వాత మీరు నోటీస్ పంపించకపోతే సెకండ్ నోటీస్ పంపించాలి దాని తర్వాత మీ మీద యాక్షన్ తీసుకోవాలి మీ ఓటు డిలీట్ చేయాలి సో ఈ ప్రాసెస్ టోటల్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఓటు యాడ్ చేయాలి అంటే సింపుల్ మీ ఆధార్ కార్డ్ నా ఇంట్లో మీరు టెనెంట్ గా ఉన్నారని సిస్టంలో లో ఇట్లా పెడితే రేపు పొద్దుగాల మీ ఓటు వచ్చేస్తుంది సో దానికి వీళ్ళు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్కి మేనేజ్ చేసుకొని ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మేనేజ్ చేసుకొని ఎప్పుడు బోకస్ ఓట్లతో గెలుస్తారు పొద్దుగాల సెవెన్ ఓ క్లాక్ పోలింగ్ స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఈ మొత్తం ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ బోకస్ ఓట్లు పడిపోతాయి సింపుల్ కార్డ్లు కూడా ఉంటాయి లిస్టులు పేరు కూడా ఉంటుంది కానీ బుర్హాలో సఖీనా పోతుంది బుర్హా తీస్తే అది ఆఫియా ఉంటది బుర్హాలో రఫియా పోతుంది అది బుర్ఖా తీస్తే సఫియా ఉంటది సింపుల్ లాజిక్ ఈ డ్రామా నడుస్తుంది పోలీస్ ఫోర్స్కి తెలుసు ఆ లోకల్ ఆఫీసర్స్కి తెలుసు ఆ బూత్ ఏజెంట్లకు తెలుసు అందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది టూ థౌజండ్ నైన్ తర్వాత నైన్ ఓడిపోయిన తర్వాత నేను చెప్తే ఉట్టి టెన్ పర్సెంట్ నమీనర్ టూ థౌజండ్లో ఫోర్టీన్లో నేను ఓడిపోయిన తర్వాత ఉట్టి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నమీనర్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎంపీ కంటెస్ట్ చేసిన తర్వాత హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నమీనర్ ఒక సోట్లు ఉన్నాయి ఇప్పుడు దాకా నేను మా ఏరియాలో తిరిగితే ప్రతి ఒక్క రోజు ఒక పది మందితో కలిస్తే ఫైవ్ మంది నాకు అడుగుతారు సార్ ఏమైంది అన్నా ఏమైంది బొగ సౌట్ల గురించి ఏదైనా చేస్తున్నారా